రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాజారెడ్డి ఎన్నికలు అయిపోయాయంటూ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలకొండ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డులలో తిరిగి రాష్ట్రంలో ఏం జరుగుతోందని సీఎం ఏం చేస్తున్నారని ఇక్కడ రాజారెడ్డి రాజకీయాలు తప్ప సంక్షేమం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీకి టీడీపీ తరపున నిలబడ్డ సామాన్య అభ్యర్థులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ విత్డ్రా చేయించారని మండిపడ్డారు. ఎస్ఈసీ పిటిషన్ పై ఎన్నికలు సజావుగా జరపమని హైకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని రేణిగుంట విమానాశ్రయంలో నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాగే పరిపాలన ఉంటే త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతూ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కూడా భ్రష్టు పట్టించి ఈవేళ ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికే ఒక అపహాస్యం చేసేటటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. చదువుకొని విందాం. చరిత్రలో చాలా చరిత్రలు చదువుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, అది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు. అప్రజాస్వామికంగా చేస్తాము అని అంటే మళ్ళీ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. సరైనటువంటి టైంలో ప్రజలు చెప్పాల్సినటువంటి టైంలో చాలా మందికి చరిత్రలో చెప్పారు, మీకు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్యలో ప్రజల హింస, ప్రభుత్వ ఉద్యోగుల పైన హింస, ప్రశ్నించే వాళ్ళ మీద హింస, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలన్నీ కూడా ప్రశ్నించే స్థాయిలో లేవు. ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ప్రతి వాళ్ళు నోరు మూసుకొని ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజున ప్రజా సమస్యల కోసం ఎన్నిసార్లు జడిపించినా, ఎన్నిసార్లు కూర్చోబెట్టినా, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేయడానికి మీరు అప్రజాస్వామికంగా ప్రవర్తించినా కూర్చుంటాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున నిలయేస్తాం, ప్రజల తరఫున అవసరమైతే జైలుకి వెళ్తాం. ఎంతమందిని జైల్లో పెట్టినా వేల కొలు తెలియ పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో ఉంటాయి. దీన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం, హరిజన గిరిజన పేదల బలహీన బడుగు వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదేవిధంగా అపోజిషన్ లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల కోసం, మరి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం, స్వేచ్ఛగా ప్రజలు ఓటేసుకోవడం కోసం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. దేనికి జడ్చేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ప్రజల కోసం, మరి ప్రజాస్వామ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా మరి ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, పేద ప్రజల తరఫున ఉంటాము అని చెప్పి ఈ సందర్భంలో తెలియచేస్తూ, మరి ఎవరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో భయపడకుండా ఓటేయండి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి, మరి ఓటు ద్వారానే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి పాల్కొండే కాదు, మరి మొదటి విడత కన్నా, రెండో విడత కన్నా, నాలుగు విడతల్లో గతంలో విడత విడతకి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ప్రజాస్వామ్యతంగా భయం లేకుండా ఓటేసి
మరి తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పి మరి కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అప్రజాస్వామ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆటవిక రాజ్యంగా ఉందే తప్ప ప్రజలకు స్వేచ్ఛ లేదు ప్రజల జీవన విధానంలో కూడా మరి ఏది ఇస్తే అది తాగాలి ఏది పెడితే అది తినాలి ఏం చెప్తే అది చేయాలి తప్ప స్వేచ్ఛాయుత వాతావరణం అనేటటువంటి రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు దీన్ని ప్రజా కోర్టులోనే తేల్చాలి తప్ప మిగతా రాజ్యాంగ వ్యవస్థలు పోలీస్ గాని రెవెన్యూ గాని మిగతా ఉద్యోగ వ్యవస్థలన్నిటిని కూడా భ్రష్టపట్టించడం వల్ల ఇక్కడ ప్రజా కోర్టు అనేటటువంటిది ఒక్కటే మరి ఈ రోజున కోర్టుల మీద కూడా రాళ్ళేశారు కోర్టు మీద కూడా మరి బురద జల్లారు మరి అందులో ఉండేటటువంటి వ్యక్తులపైన కూడా బురద జల్లినటువంటి కార్యక్రమాలు మనం చదివాం చూసాం టీవీల్లో విన్నాం కాబట్టి ఇక్కడ ప్రజా కోర్టులోనే దీనికి బుద్ధి చెప్పాల్సినటువంటి టైం ఆసన్నమైంది అని చెప్పి ప్రజలందరినీ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.